హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఊర్లో ఉంటాము. ఎక్కువగా ఊర్లో ఉండడానికే ఇష్టపడతాము. బయటకు వెళ్లకుండా అక్కడ నుండే డబ్బుల్ని సంపాదించుకోవడానికి చూస్తూ ఉంటాము. ఇలా మీ అందరి కోసం ఇప్పుడిప్పుడు ఒక 7 లో ఇన్వెస్ట్మెంట్ విలేజ్ బిజినెస్ ఐడియాస్ తీసుకొచ్చాను. మీరు మీ సొంత ఊర్లో ఉంటూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు, అది కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్కి. నేనైతే చాలా రీసెర్చ్ చేసి 7 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ తీసుకొచ్చాను. ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మీరు కూడా విలేజ్లో బిజినెస్ ఐడియా బిజినెస్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండుదాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసుకోండి. ఈ వీడియోకి 300 లైక్స్ టార్గెట్ అయితే ఉంది. మీరు లైక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుందండి. అంతే, ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే విలేజ్ నుండి 7 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ తీసుకొచ్చాను. మీరు విలేజ్లో ఉండి ఇవి చేసుకోవచ్చండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండుదాకా చూడండి. ఫస్ట్ బిజినెస్ ఐడియా సిఎస్సి సెంటర్. గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అయినా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, ఓటర్ ఐడి, ఇలా కాకుండా ఇంకా చాలా గవర్నమెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ స్కీమ్స్ కానీ మీరైతే అప్లై చేయొచ్చు. మనలో చాలామంది ఊర్లో ఉంటుంటాం కదండి, అంటే సిటీస్కి అయితే వెళ్ళి లైన్లో వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పక్క టైం వేస్తూ మనీ వేస్తూ కొన్నిసార్లు ఒక్కసారి పనవద్దు, 2-3 సార్లు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. దీన్ని ఓవర్కమ్ చేస్తూ మనం సిఎస్సి సెంటర్ని అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ మంచి రిటర్న్స్ మనకైతే వస్తాయి. ఇక్కడ ఏంటంటే సిఎస్సి సెంటర్లో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా మనం ఓపెన్ చేసేటైతే పెట్టుకోవచ్చు. కొంతమంది మనీని విత్డ్రా చేయడానికి ఇబ్బంది పడుతుంటారు, పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. వీళ్ళకి మనీ కానీ విత్డ్రా చేసి పెట్టామనుకోండి, మనకి కమిషన్ కూడా బ్యాంక్ అనేది చాలా మంచిగా అయితే ఇస్తుంది. సిఎస్సి సెంటర్ అనేది మీ చుట్టుపక్కల కానీ లేకపోతే ఇప్పుడే మీరు ఒకటి ఓపెన్ చేయొచ్చు. మరి దీనికి ఏంటి ఎలిజిబుల్ అంటే ఒక 1200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఒక సిఎస్సి సెంటర్ ఎగ్జామ్ మనం రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఒక ఫింగర్ ప్రింట్, కంప్యూటర్, స్కానర్ తీసుకురావాల్సి అయితే ఉంటుంది. మీ ఇల్లు కొంచెం రోడ్డు మీద ఉన్నా లేదా కొంచెం మంచి ప్లేస్లో కానీ ఉంటే మీరు అక్కడే మీరు అయితే సిఎస్సి సెంటర్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విలేజ్ బిజినెస్ ఐడియా ఏంటంటే విలేజ్లో చేసుకున్నది మొబైల్ రీపేర్ అండ్ రీఛార్జ్ యాక్సెసరీస్ అండి. మనం నిద్ర లేవగానే ఫస్ట్ బ్రష్ చేసే ముందు ఖచ్చితంగా ఫోన్ అయితే చూస్తూ ఉంటాము. మనలో చాలామందిలా చేస్తూ ఉంటాము. ఫోన్ అనేది మనకి సిటీ, టౌన్, విలేజ్ సంబంధం అయితే లేదండి. ప్రతి ఒక్క దగ్గర ఆల్మోస్ట్ ఫోన్ అయితే యూస్ చేస్తున్నారు. అది ఏదో ఒక ఫోన్ అయితే ఉంటుంది. అయితే ఫోన్కి మనకి బాగా రిపేర్స్ అయితే వస్తుంటాయి. మనం ఏంటంటే సిటీస్ కానీ టౌన్స్ కానీ అక్కడికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ మొబైల్ రిపేర్ షాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే అంటే మొబైల్ రిపేర్తో పాటు ఇక్కడ మొబైల్ యాక్సెసరీస్ షాప్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే వెనకాల మనకి ఉంటాయి కదండి బ్యాటరీస్, రకరకాల ఐటమ్స్, ఇవన్నీ డిస్ప్లేలు ఇవన్నీ మనం అయితే పెట్టచ్చు. మొబైల్ రీపేర్ యాక్సెసరీసే కాకుండా రీఛార్జ్ కూడా మీరైతే పెట్టచ్చు. అంటే చాలామంది బయటకు వెళ్ళి రీఛార్జ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొంతమందికి అవగాహన కూడా అయితే ఉండదు ఎక్కువగా విలేజ్లో. అంటే కొంతమందికి మనం ఏంటంటే నీట్గా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ రీఛార్జ్ చేస్తామనుకోండి మనకి కమిషన్స్ కూడా అయితే బాగా అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ కానీ ఎలక్ట్రిక్ బిల్ పేమెంట్ కానీ ఇలాంటి సర్వీసెస్ కూడా ఇంకా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఒక లో ఇన్వెస్ట్మెంట్తోనే మీరైతే స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి కొంచెం మొబైల్ రిపేర్ దీనికి సంబంధించిన నాలెడ్జ్ మనం అయితే కావాలండి. ఎవరొకరి దగ్గర టౌన్లో లేదా సిటీలో ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం వర్క్ అనేది నేర్చుకుంటే అది తీసుకొని వచ్చి మీరైతే మీ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు. మూడోది ఇదైతే బాగా డిమాండ్ ఉండేది, అది స్టేషనరీ అండ్ సైబర్ కేఫ్ అండి. మనకి ఊర్లో కొన్ని దగ్గరలో అంటే ఇన్ని ఏరియాకి ఒకటి అని చెప్పి అంటే కొన్ని మంచి స్కూల్స్ అయితే ఉంటాయి. ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో వాటి దగ్గర ఒక స్టేషనరీ షాప్ కానీ ఓపెన్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మెయిన్గా ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయితే స్టూడెంట్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారండి. కాకపోతే ఏంటంటే మంచి ఐటమ్స్ మనకైతే దొరకవు. పేరెంట్స్ చెప్తారు వాళ్ళు వర్క్ మానేసుకొని మరి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇలా ఒక 2-3 సార్లు తిరిగి టైమ్, మనీ అన్నీ వేస్ట్ అయితే అవుతాయి. ఇలా ఇక్కడ ఏంటంటే మీరు ఒక మంచి స్కూల్ దగ్గర లేదా మంచి ప్లేస్లో స్టేషనరీ షాప్ అనేది ఓపెన్ చేస్తే బెస్ట్ అండి. అంతేకాకుండా ఇక్కడ ఒక సైబర్ కేఫ్ను కూడా మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఒక 4 సిస్టమ్స్ లేదా 2 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్ మీరు అలా స్టార్ట్ చేయొచ్చు స్లోగా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్కాలర్షిప్ ఫామ్ కానీ ఇలా ఫొటోస్ తీయడం కానీ ఒక మనకి జెరాక్స్ అనేవి తీసివ్వడం కానీ ఫోటో కాపీస్ ఇలా మనకి ఒక అక్కడ ఏమేమి వర్క్ ఉంటుందో స్కూల్లో అలాంటి రిలేటెడ్ వర్క్ అంతా మనం చేసి పెట్టేసామనుకోండి సరిపోతుంది. ఇది చేయాలంటే మనకి ఒక 20-50,000 రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. అండ్ మంచి ఏరియాలో కానీ మనకు కానీ బిజినెస్ కనపడితే ల్యాక్స్లో మనం అయితే చూడొచ్చండి. ఫోర్త్ బిజినెస్ ఐడియా ఏంటంటే కంప్యూటర్ కోచింగ్ సెంటర్. ఈ కంప్యూటర్ కోచింగ్ అనేది అంటే అందరూ ఎక్కువ మంది ఫోన్స్ అయితే యూస్ చేస్తుంటారు కానీ కాకపోతే కంప్యూటర్ టచ్ అయితే ఉండదు. ఒక మంచి విలేజ్ ఏరియా ఒక సెంటర్ దగ్గర కానీ అంటే విలేజ్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్ కానీ ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి అయితే వెళ్ళాడండి, కాకపోతే అతను కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ అయితే లేదు. కొంచెం
ఇబ్బందిగా అయితే ఫీల్ చేశాడు, అంటే ఫెయిల్ అయితే అయ్యాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే కంప్యూటర్ దాన్ని యూజ్ చేసి అయితే తెలుసుకున్నాడు. ఇలా మీకు ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే మనం ఇక్కడ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ని ఓపెన్ చేయడం బెస్ట్. చిన్న చిన్న పిల్లలు అయితే నేర్చుకుంటాం వాళ్ళు కీబోర్డ్ యూస్ చేయడం కానీ, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవే కాకుండా చిన్నంగా మీకు కానీ నాలెడ్జ్ కానీ ఉంటే మన టెక్నికల్ నాలెడ్జెస్ అంటే సిఈసీ ప్లస్ ఇవి కూడా మనం అయితే ఇంక్లూడ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే బేసిక్ కోచింగ్ అనేది క్లాస్ అయితే మనం అయితే నేర్పించండి. ఇది మనకి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇదైతే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంట్రెస్ట్ కానీ చూపించారనుకోండి, ఇలా పిల్లలు ఫస్ట్ వస్తారు, దాని తర్వాత పెద్దవాళ్ళు ఒక రోజు రెండు రోజులు వచ్చి వాళ్ళకి సంబంధించిన సెటింగ్స్ ఇవన్నీ తెలుసుకుని పోతుంటారు. ఈ విధంగా ఎవరైతే ఊర్లో ఉన్న వాళ్ళు ఇలా ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్ దాని కానీ పోతుంటారో వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయితే అవుతుందండి. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన బిజినెస్. ఫిఫ్త్ బిజినెస్ ఐడియా ఏంటంటే, మీరు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఊర్లో ఉంటూ బయటకు వెళ్ళి చదువుకొని వస్తుంటారు కదండి, మీరు ఊర్లో ఉంటేనే పార్ట్ టైమ్గా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ క్లాస్ నుండి గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైతే ఉంటారో మనకి పిల్లలు వాళ్ళకి మీరు ట్యూషన్స్ చెప్పచ్చు. దీనికి ఎక్కువ మీకైతే పట్టదు. మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే మీరు ఒక సబ్జెక్ట్ చెప్తుంటే లేదా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసినా ప్రాబ్లం లేదు. దీంతోపాటు ఏమైనా సబ్జెక్ట్స్ కావాలంటే మీ ఫ్రెండ్స్ చేత కూడా చెప్పించవచ్చు. ఇలా పార్ట్నర్గా కూడా చేయొచ్చు. అసలు ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఇంట్లోనే చెప్పించుకోవచ్చు అండి. దాని ద్వారా చిన్నగా మనం అయితే డెవలప్ అయితే చేసుకోవచ్చు. సిక్స్త్ బిజినెస్ ఐడియా ఏంటంటే డైరీ ఫార్మింగ్ బిజినెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఈ డైరీ ఫార్మింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేసే ఊరికి అట్లీస్ట్ ఒక ఆవు లేదా గేదె అయితే ఉంటుంది, అంటే ఒక ఇంటికి మినిమం ఒకటైనా మనకి ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇలా ఏంటంటే మన ఊర్లో ఉన్న ఫార్మర్స్ అందరితో మాట్లాడబెట్టుకొని ఒక డైరీ ఫామ్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళి వేరే ఫామ్ దగ్గర పోసే బదులు మనము ఆ ఫామ్ లాగా ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ ఆ క్వాంటిటీని టెస్ట్ చేయడానికి ఒక మీటర్ అయితే ఉంటుంది అండ్ కంప్యూటర్ రికార్డ్ మెయింటైన్ చేయాలి నీట్గా. ఎవరెవరు ఎన్ని లీటర్స్ ఇస్తున్నారు, ఎంత క్వాంటిటీలో ఇస్తున్నారు, అంటే మన క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ ఉంటే రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవడానికి బెస్ట్గా అయితే ఉంటుంది. ఇలా మనం బయట వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళకి మనం మిల్క్ అని సప్లై చేయొచ్చు. ఇలా మీకు ప్రతి డే మనకి ఇది 365 డేస్ రన్నింగ్ అవుతూనే ఉంటుంది. సెవెంత్ బిజినెస్ ఐడియా గ్యారేజ్ బిజినెస్ ఐడియా అండి. మనలో చాలామంది దగ్గర 2-వీలర్, 4-వీలర్ ట్రాక్టర్ ఏదో ఒక వెహికల్ మన దగ్గర ఉంటుంది. వీటికి ఏంటంటే ఏమైనా రిపేర్స్ కానీ వచ్చాయి అనుకోండి, బండి కానీ కదలకపోయింది అనుకోండి, మనం ఊర్లో అంటే టౌన్స్ నుండి టోయింగ్ చేయించుకొని ఒక డ్రైవర్ని పెట్టి మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే టోయింగ్ చేయించినందుకు మనీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా సడన్గా ఎక్కడ ఆగిపోయినా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. అలా కాకుండా మీరు ఒక మంచి విలేజెస్లో ఒక 2-3 విలేజెస్ కలిసేటట్టు దగ్గర లేదా ఒక మంచి పాయింట్ దగ్గర కానీ ఒక గ్యారేజ్ కానీ ఓపెన్ చేశారనుకోండి, మీకు చాలా ప్రాఫిట్స్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఒక పక్క మనకి బైక్కి రిపేర్ చేయొచ్చు, దానికి గాలి కానీ ఏమైనా రిపేర్స్ కానీ ఇంకా అండ్ 4-వీలర్ సంబంధించిన రిపేర్స్ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు అండి. ఇదైతే ఎప్పుడు డిమాండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి అటు పక్క హైవే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైవే పక్కన మనకు ఉందనుకోండి, అటు పక్క పోయిన వాళ్ళు కూడా అయితే ఇక్కడ ఆగి అయితే చేసుకుని పోతారు. ఇలా ఏంటంటే దగ్గరలో ఉన్న మనం హైవే మీద ఉన్నప్పుడు ఒక మంచి షాప్కి వెళ్ళాలని చెప్పి చూడము, దగ్గర ఏదైతే ఉంటుందో ఎమర్జెన్సీ అక్కడికైతే వెళ్ళి వర్క్ అనేది చేసుకుంటాం కాబట్టి మీకు చాలా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇలా చాలా మంది చేస్తున్నారు, నేను ప్లేస్లో కూడా ఏదైతే అబ్జర్వ్ చేశాను. ఈ విధంగా ఇప్పుడు మనం ఒక 7 బెస్ట్ విలేజ్ బిజినెస్ ఐడియాస్ తీసుకున్నాం కదండి. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ కోచింగ్ సెంటర్ కానీ, సైబర్ కేఫ్ కానీ అండ్ స్టేషనరీ ఇవన్నీ మీరు కలిపి పెట్టేటట్టు ప్లాన్ చేయొచ్చు. ఇలా ఒక 2-3 బిజినెస్లు మీరు కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఒక 20-30 థౌసండ్స్తో ఇలా కలిపి కూడా మీరే చేయొచ్చు. ఈ విధంగా ఇదైతే చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను. ప్లీజ్ ఈ విడని మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే విలేజ్లో ఉన్నారో వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది, తెలుస్తుంది, వీటిలో ఏదో ట్రై చేసుకుంటారు. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ వేయండి, 300 లైక్స్ తరగతైతే ఉంది, ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ తీసుకొస్తుంటాను, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.